హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఎంతటి నల్లగా ఉన్న పెదాలనైనా సరే ఎర్రగా మారడానికి ఈరోజు వీడియోలో ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్లుగా ఖచ్చితంగా మీరు 2 సార్లు చేస్తే ఖచ్చితంగా నల్లగా ఉన్న పెదాలు ఎర్రగా మారుతాయి. అలాగే పగిలిపోయిన పెదాలు కానీ పిగ్మెంటేషన్ ఉన్న పెదాలనైనా సరే చక్కగా లేత గులాబీ రంగులోకి మార్చడానికి నేను చెప్పే అన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను నా పెదాలకి అయితే ఏమీ వేసుకోలేదు. లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు పెదాలు అనేవి ఎలా మారుతాయి ఏంటి అనేది కూడా మీకు తెలుసుకుంటారు. కాబట్టి తప్పకుండా చూడండి, ఎందుకంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఎవరైనా సరే పెదాలు అనేవి చక్కగా ఎర్రగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేస్తే మీరు అనుకున్నది నిజమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ లాగా చేసుకోవాలి. దీనికోసం మీరు ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ వరకు పంచదారని తీసుకోండి. పంచదార అనేది కొంచెం బాగా లావుగా ఉంటే కనుక మిక్సీ వేసుకొని తీసుకోండి, లేదు ఇలా చిన్నగా ఉంటే కనుక తీసుకోండి, ఇలా డైరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో మీరు 1/2 టీ స్పూన్ వరకు తేనె ఉంటుంది, మంచి తేనె, దాన్ని మీరు 1/2 టీ స్పూన్ వరకు తీసుకోండి. కెమికల్స్ లేని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీరు కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఏదో ఒకటి, ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా సరే 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే ఎంతటి నల్లటి పెదాలైనా సరే చక్కగా ఎర్రగా మారిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా 100 మారుతాయి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ పెదాలను మంచిగా నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకోండి. తర్వాత దీన్ని అప్లై చేసుకొని నెమ్మదిగా 1-5 మినిట్స్ అయితే కనుక మసాజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల దుమ్ము ధూళి ఏమైనా ఉన్నా సరే, అలాగే మేకప్ ఏమైనా, లిప్స్టిక్ కానీ ఏమైనా ఉన్నా సరే పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ స్టెప్. మనం ఇందులో యూజ్ చేసిన షుగర్ అనేది బ్లాక్నెస్ని పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే ఏంటంటే తేనె కూడా మనకి మాయిశ్చరైజర్లో పనిచేసి చక్కగా తేమగా ఉండేలా చేయడానికి, కలర్ చేంజ్ అవ్వడానికి, పింక్ కలర్లోకి రావడానికి, ఎర్రగా మారడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట తేనె అనేది. అలాగే కొబ్బరి నూనె కూడా అంతే, చక్కగా ఎలాంటి రఫ్గా లేకోకుండా పెదాలు అనేవి స్మూత్గా అయ్యేలాగా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు 1-5 మినిట్స్ అయితే కనుక ఈ విధంగా మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా, నెమ్మదిగా చేసుకోండి, మరీ గట్టిగా చేసుకున్నా సరే మనకి తోలు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి అలా కాకుండా నెమ్మదిగా చేసుకోండి 1-5 మినిట్స్ అయితే. 5 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల దుమ్ము ధూళి ఏమైనా ఉన్నా సరే పోయి చక్కగా బ్లాక్ కూడా పోతుందనికి ఈ స్టెప్ బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. దీనికోసం మీరు యూజ్ చేసే ఏ పేస్ట్ అయినా సరే పర్లేదు. మీ ఇంట్లో యూజ్ చేసే పేస్ట్ని 1/2 టీ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు తేనెని యాడ్ చేసుకోండి. అలాగే మీరు 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను చెప్పే ఈ 3 స్టెప్లు కూడా వారానికి కనీసం 2 సార్లు చేయడానికైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే పెదాల మీద ఉన్న నలుపు పోతుంది, నెమ్మదిగా ఎర్రగా మారుతుంది. లిప్స్టిక్లు కానీ ఎలాంటివి యూజ్ చేసుకోకపోయినా సరే పెదాలు ఎర్రగా ఉంటాయి అన్నమాట. లిప్స్టిక్ అవసరం కూడా ఉండదు, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ పెదాలపై అప్లై చేసుకొని మినిమం 5-10 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. అప్లై చేసుకొని పసుపు అనేది బ్లాక్నెస్ని, పిగ్మెంటేషన్ పోగొట్టడానికి, అలాగే చాలామందికి పెదాలు మచ్చలు మచ్చలుగా నల్లగా ఉంటుంది, దాన్ని పోగొట్టడానికి కూడా పసుపు బాగా యూస్ అవుతుంది. అలాగే పేస్ట్ కూడా పెదాలు అనేవి ఎర్రగా మారేలా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే తేనె కూడా తెలుసు కదా, తేనె కూడా చాలా బాగా యూస్ అవుతుంది పెదాలని ఎర్రగా మార్చడానికి. కాబట్టి ఈ విధంగా పెదాలకి అప్లై చేసేసుకొని 5-10 మినిట్స్ అయితే కనుక ఈ విధంగా ఉంచేసుకోవాలన్నమాట. ఇలా ఉంచడం వల్ల చాలా మంచిగా తయారవుతాయి పెదాలు అయితే. చూసారు కదా ఈ విధంగా 5 మినిట్స్ తర్వాత కొంచెం డ్రై అవుతుంది. 5-10 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక క్లాత్తో అయినా తుడుచుకోండి, లేదనుకుంటే నార్మల్ వాటర్తో అయినా సరే వాష్ చేసుకోండి. ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంటు.
చక్కగా కలర్ చేంజ్ అవ్వడానికి, పెదాలు అనేవి కలర్ చేంజ్ అవ్వడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ స్టెప్ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లిప్ బామ్ తయారు చేసుకుందాం కోసం మీరు ఏం చేస్తారంటే, ఒక చిన్న బీట్రూట్ని తీసుకొని ఈ విధంగా తురుముకున్నా పర్లేదు, లేదంటే పేస్ట్ లాగా తయారు చేసుకున్నా పర్లేదు. అంటే మనం బీట్రూట్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అన్నమాట. ఒక 5 to 7 days మాత్రమే స్టోర్ ఉంటుంది కాబట్టి 5 to 7 days సరిపడా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా మనం బీట్రూట్ని తురుముకోవాలి. బీట్రూట్ అనేది పెదాలని న్యాచురల్గా ఎర్రగా మార్చడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట. పెదాల కలర్ అనేది చేంజ్ అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి చూసారు కదా ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక చిన్న గిన్నెని తీసుకొని మనకు కావాల్సింది ఏంటంటే వ్యాజ్లైన్ అనమాట. వ్యాజ్లైన్ అనేది ఒక 5 రూపాయలు తీసుకుంటే సరిపోతుంది, కొద్దిగా వస్తుంది అనమాట. ఇదైతే మనకి 1 week వరకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నేనైతే ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. వ్యాజ్లైన్ అనేది పగిలిపోయిన పెదాలని నార్మల్గా చేయడానికి బాగా యూస్ అవుతుంది అనమాట. పెదాలు పిగ్మెంటేషన్ కానీ చాలామందికి పగిలిపోయి తోళ్ళు వచ్చేయడం అలా ఉంటుంది, అలా రాకుండా చేయడానికి ఈ వ్యాజ్లైన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు మీరు ఆలివ్ ఆయిల్ అయినా సరే, లేదనుకుంటే బాదం ఆయిల్ కానీ, లేదనుకుంటే కోకోనట్ ఆయిల్ అయినా సరే పర్లేదు, 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్నాం కదా బీట్రూట్ తురుముకొని, దాన్ని ఈ విధంగా చేతితో చేసుకునైనా ఈ విధంగా జ్యూస్ని తీసుకోండి, లేదంటే ఫిల్టర్ చేసుకునైనా తీసుకోవచ్చు. బీట్రూట్ని 1 స్పూన్ వరకు జ్యూస్ యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బాగా కలిసిపోవాలి. చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుంది. మనకి బయట కొనుక్కునే వాటిలో ఏంటంటే మనకి చాలా రకాల కెమికల్స్ కలవడం వల్ల పెదాలు అనేవి రఫ్గా అయిపోవడం, తోలు లేచిపోవడం, బ్లాక్గా అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మీరు ఇంట్లోనే న్యాచురల్గా ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. పెదాలు కూడా చక్కగా ఎర్రగా మారిపోతాయి అన్నమాట. చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మీరు ఒక గాజు సీసా ఉంటే గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. చేసుకొని మనం ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెట్టుకోవడానికి కుదరదు అనమాట. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అయితే కనుక ఎప్పటికప్పుడు తయారు చేసుకొని యూజ్ చేసుకోండి. ఫ్రిడ్జ్ ఉంటే కనుక 5 to 7 days వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా. పెదాలపై అయితే ఎటువంటి లిప్స్టిక్ కూడా లేదు, లిప్స్టిక్ అయితే ఇప్పుడు దీని కనుక రాసుకుంటే పెదాలు అనేవి చాలా ఎర్రగా మారిపోతాయి అన్నమాట. మీరు బయటకు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా లిప్స్టిక్లు ఏమీ యూజ్ చేసుకోకుండా ఈ విధంగా తయారు చేసుకున్నది రాసుకోవడం వల్ల కెమికల్స్ ఉండవు కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్లు ఉండవు. అలాగే ఏంటంటే పెదాలు కూడా నెమ్మదిగా ఎర్రగా మారిపోతాయి అన్నమాట. చూసారు కదా ఇంతకు ముందు ఉన్న పెదాలకి ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఇది యూజ్ చేయడం వల్ల పెదాలు ఎర్రగా ఉంటాయి, అలాగే నెమ్మదిగా పర్మనెంట్గా కూడా పెదాలు అనేవి ఎర్రగా మారుతాయి అన్నమాట, కెమికల్స్ ఉండవు కాబట్టి. చాలా బాగుంటుంది నేను చెప్పింది ఈ లిప్ బామ్ అనేది, కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ కూడా ఖచ్చితంగా మీరు వారంలో 2 సార్లు అయినా సరే చేయాలి. నేను చెప్పిన ఈ లాస్ట్ లిప్ బామ్ ఉంది కదా, దీన్ని మాత్రం డైలీ రాసుకోండి. డైలీ పడుకునేటప్పుడైనా సరే, లేదంటే మార్నింగ్ టైం అయినా సరే రాసుకోవడం వల్ల పెదాలు అనేవి న్యాచురల్గా ఎర్రగా మారిపోతాయి, అలాగే పిగ్మెంటేషన్ లిప్స్ కూడా చక్కగా మంచిగా మారడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.